పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదులు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఇజ్రాయెల్ వచ్చి హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేస్తుంది. ఈ ప్రతి దాడిలో కూడా ఇజ్రాయెల్ వాళ్ళు మామూలుగా వాళ్ళ నినాదం ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశ నినాదమే ఉంది, కానీ హమాస్ తీవ్రవాదుల నినాదం అల్లాహు అక్బర్, అలాగే జైషే మహమ్మద్ లష్కర్ తోయిబా వాళ్ళ నినాదం అల్లాహు అక్బర్. వాళ్ళు పాకిస్తాన్ కోసం లేకపోతే కాశ్మీర్ జై కాశ్మీర్ అని కూడా అన్నారు, అల్లా అనే మాట్లాడతారు, మంచిది వాళ్ళ నినాదం అది. అప్పుడు ఇప్పుడు మరి అమెరికా వాళ్ళు యుద్ధం చేస్తే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ దేవుడి గురించి? లేకపోతే మన సైన్యం దాడి చేస్తే జై శ్రీరామ నినాదాలు చేయాలా? మన సైన్యం భారత్ మాతాకి జై అని నినదిస్తారు. అమెరికా వాళ్ళు అమెరికాకి జిందాబాద్ చెప్పుకుంటారు, వీళ్ళు దేవుడు వాళ్ళ దేవుడు అని. అయితే మంచి విషయాలప్పుడు, అంటే ఒక దుర్మార్గుడును ఒక రాక్షసును హతం చేసేటప్పుడు ఆ దేవుడి పేరు వాడితే కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ తామే దుర్మార్గం చేస్తూ సాధారణమైన అమాయకులైనటువంటి ఇజ్రాయెల్ పౌరులు చంపేస్తూ వాళ్ళని అత్యాచారాలు చేస్తూ ఏలాడతీస్తూ కూడా అదే నినాదాలు చేస్తూ ఆ దైవత్వాన్ని అవమానిస్తున్నారు, వాళ్ళ ఎవరినైతే పూజిస్తున్నారో ఆ దైవం పేరుని అవమానిస్తున్నారన్నటువంటి సంగతి అర్థం కాకపోవడమే ఇక్కడ వింత.